महबूबाबाद जिल्ला गूडूर मंडलंलोनी पलु ग्रामालकु चेंदिन बीजेपी बीआरएस पार्टीलकु राजीनामा चेसि कांग्रेस तीर्थं पुच्चुकुन्नारु। ఈ మేరకు గ్రామం నుండి దాదాపు 150 మందితో ద్విచక్ర వాహనంపై ర్యాలీగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు। కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం మొదలైందని గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణించడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీనాయక్ పేర్కొన్నారు। బాలు మోహన్ నీలియా సోనియమ్మ గారే వచ్చి ఆమె స్వయంగా ఆరు గ్యారెంటీలను విడుదల చేసి ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల మన్ననలు పొందండి, ఓట్ లేపించుకొని గెలిపించే విధంగా మీరు పోరాడండి అని వారు చెప్పడం జరిగింది। అదే రీతిలో మనం పక్కా ప్లాన్ చేసుకోవాలి। అధికార టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ 10 సంవత్సరాలు అంటే రెండు పర్యాయాలు గెలిచింది కాబట్టి నెట్వర్క్ బాగుంటది, ధనబలం ఉంది కాబట్టి మనం కూడా అదే రీతిలో ఎదుర్కోవాలి। ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడు వేయకుండా కార్యకర్తలము మిగతా కొత్త పాత కార్యకర్తలందరిని కలుపుకొని గడప గడపకు పోయి 6 గ్యారెంటీలను వాళ్ళకి వివరించి ఓటు మలిచేదాకా మనము 30వ తారీఖు నాడు భారీ మెజారిటీ తోటి ఓట్లు లేపించి డిసెంబర్ 3వ తారీఖు నాడు మీ ప్రజాబలమేందో మనకందరికీ ఆ రోజు 3వ తారీఖు నాడు తెలిసిపోయింది కాబట్టి దయచేసి ఆత్మ వంచన లేకుండా మనమందరం కలిసి పనిచేద్దాం। మన శత్రునైనా దగ్గర తీసుకుందాం, ఒకటికి 10 మెట్లు కింద దిగుదాం, వాళ్ళ కొరకు ఏదైనా చేసి మన పాత టీం ఏదైతే ఉందో నా కొరకు మన మీరు ఒకటికి రెండు మెట్లు కిందకి దిగండి, కొత్తగా వచ్చే వాళ్ళను ముందుండి నడిపించండి, మనందరం కలిసి పని చేస్తేనే ఇక్కడ మనం గెలవగలుగుతామని